హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ పిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా నవోదయకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఆల్ కాంపిటేటివ్ కూడా హెల్ప్ అయ్యేటట్టు వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి మన ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 100% మీకు హెల్ప్ అయ్యేటట్టు వీడియోస్ చేయడం జరుగుతుంది. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో టుడేస్ టాపిక్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 5లో భాగంగా. అలాగే మీకు మ్యాథ్స్తో పాటు మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది, మీరేం కంగారు పడద్దు. అండ్ ఆల్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయినట్లు అర్థమెటిక్ రీజనింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో టుడేస్ టాపిక్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కంపల్సరిగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 100% హెల్ప్ అవుతుంది ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్సీఎం చేయాలన్నా, ఎస్సీఎఫ్ చేయాలన్నా, అలాగే మనకి డైరెక్ట్గా నవోదయలో డైరెక్ట్ కొంచెం ఇచ్చేస్తారు అనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ఆల్సో ఎక్స్పోనెంట్ ఫామ్, మీకు ఐఐటి లెవెల్లో ఎక్స్పోనెంట్ ఫామ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎక్స్పోనెంట్స్, సో ఎక్స్పోనెంట్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. రైట్, చూద్దాం. ఫస్ట్ సపోజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫ్యాక్టరైజేషన్ విత్ ప్రైమ్ నెంబర్స్. ఫ్యాక్టరైజేషన్ విత్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదు, ప్రధాన కారణాంకాల విభజన పద్ధతి. ఫస్ట్ సపోజ్ ఏదో తీసుకుందాం, 36 తీసుకుందాం. సో ఎలా ఇస్తారంటే, క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 36 అంటాడు. ఏమంటాడు, 36. వెరీ సింపుల్, జస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్ మీద కొంచెం ఐడియా ఉండాలి. ఎవరైనా డివిజిబిలిటీ రూల్స్ తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, అందులో 100% డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. అండ్ 36 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే, ఫ్యాక్టరైజేషన్ విత్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాను కదా. ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వన్ అండ్ ఇట్సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ జస్ట్ ఒక 4 చూద్దాం, 2, 3, 5, 7, 11, 13, 17 ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటితో మాత్రమే మనం డివిజన్ చేయాలి ఫ్రెండ్స్, అంతేగాని ఇది 4తో తెగిపోతుంది, 9తో తెగిపోతుంది, 6తో తెగిపోతుంది అని మాత్రం చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి. చూద్దాం, చూడండి 36 ఎలా చేయాలంటే, సింపుల్ 218 చేయండి. మీరు చేస్తారు మళ్ళీ 3 టేబుల్లో కట్ చేసేయకూడదు, ఫస్ట్ 2 టేబుల్లో కట్ అయినంత వరకు. 2 టేబుల్లో కట్ అవుతుంది కదా, ఈవెన్ నెంబర్ అయితే చాలు. మీకు చెప్పాలి 2తో డివిజిబిలిటీ రూల్. సో 2తో డివిజిబిలిటీ రూల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అయితే చాలు ఫస్ట్ రూల్. లేదా వన్స్ ప్లేస్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ వస్తే 2 టేబుల్ అవుతుందని చెప్పాను. ఎస్, కాబట్టి అది ఈజీగా చేయొచ్చు, 2 టేబుల్ అవుతుంది కదా. ఇది కూడా 18 కూడా ఈవెన్ నెంబరే కాబట్టి 2 టేబుల్ అవుతుంది. ఎస్, మళ్ళీ 2 టేబుల్ వచ్చేసి కూడా 2 టేబుల్ వచ్చేసి 1 రిమైండర్ వచ్చింది, అలా చేయకూడదు. ఎగ్జాక్ట్గా డివిజన్ అయితే చేయాలి, లేకపోతే వదిలేయాలి. ఓకే, రైట్. మరి ఇప్పుడు 2 టేబుల్లో తీరుతుందా 9, తగదు. మరి 3 టేబుల్లో తీరుతుందా, ఎస్ తీరుతుంది. ఎస్, సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటే ఏంటంటే, ఈ 36కి ఇప్పుడు ఏదైతే మనం ఇలా విడదీసాం కదా, ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా, దాన్ని ప్రొడక్ట్ కింద రాయడమేనండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటే ఏంటంటే, 2 × 2 × 3 × 3. యాక్చువల్గా 4 × 9 చేసినా వస్తుంది, కానీ ఆ 4 × 9 అని చెప్పకూడదు, 4 × 9 అని చెప్పకూడదు. మీకు ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్స్ పెడతాను, అప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, అప్పుడు మా ఎక్స్ప్లెనేషన్లో 100% క్లియర్ అవుతుంది. ఓకే, రైట్. 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 3 = 36. ఎస్, ఓకే. సో దిస్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్ట్. మళ్ళీ మల్టిప్లై చేస్తే సరిపోవాలి, అలాగే నీకు సరిపోయే ప్రతిదీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు. అంటే మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ ఫర్ 50 అన్నాడు ఒకసారి. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ ఫర్ 50. సో ఆప్షన్ 1, ఆప్షన్స్ ఇస్తాను ఇప్పుడు మీరు చూడండి. ఆప్షన్ 1 5 × 10, ఆప్షన్ 2 × 5 × 10, ఆప్షన్ 3 2 × 5 × 5, ఆప్షన్ 4 2 × 25 × 5. సో చాలా మంది ఏమనుకుంటారంటే, 50 రావడానికి 5 × 10 = 50 కదని చెప్పేసి, 5 × 10 = 50 వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఆప్షన్ 1 పెట్టేస్తుంటారు ఫ్రెండ్స్. సో దట్ షుడ్ బి రాంగ్. ఎందుకంటే చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, ప్రొడక్ట్ లో ఏముండాలి ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఎలా చేయాలి ఒకసారి చూడండి, 50
ఫస్ట్ టూ టేబుల్ తగ్గుతుంది కదా, ఈవెన్ నెంబరే కదా ఇది, జీరో వచ్చింది కదా వన్స్ ప్లస్ లో. వన్స్ ప్లస్ లో జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం టూ టేబుల్ లో తగ్గుతుంది. ఎస్ 225. నెక్స్ట్ ఇంకా టూ టేబుల్ అవ్వదు, ఇది 25 అనేది టూ టేబుల్లో అవ్వదు. మరి త్రీ టేబుల్ అవుతుందా? అవ్వదు. టూ ప్లస్ ఫైవ్ సెవెన్ కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ త్రీ టేబుల్ అయితే టోటల్ నెంబర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అవ్వట్లేదు కాబట్టి ఇది టూ టేబుల్లో అవ్వదు. మరి ఫైవ్ టేబుల్, ఎస్ ఫైవ్ టేబుల్ అవుతుంది, ఎందుకంటే వన్స్ ప్లస్ లో జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే ఫైవ్ టేబుల్ అవుతుందని చెప్పారు కదా. ఎస్ ఫైవ్ టేబుల్ అవుతుంది. ఫైవ్ ఫైవ్, సో ఫైవ్ ఫ్యాక్టరేషన్ అవుతుంది 50 కి, 2 × 5 × 5. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. అంతేకాని 5 × 10, ఇది కూడా 50 అవుతుంది. 2 × 5 = 10, 10 × 5 = 50 వచ్చేసింది, ఇది కూడా 50 వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ తో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? సో అయితే మనకి ఒక్కొక్కసారి కొంచెం హై లెవెల్ కొంచెం అడుగుతాడు. ఓకే, ఈజీ షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. ఒకసారి అడిగాడు ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 1000 అన్నారు ఫ్రెండ్స్. ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 1000 మామూలు చేయాలంటే ఏం చేయాలి? 1000 కి ఎలా చేయాలి? 2 × 500 టూ టేబుల్లోనే చేయాలి, తగినంత వరకు టూ టేబుల్లోనే చేయాలి. అంతేగాని సిక్స్ టేబుల్ తగ్గిపోద్దు, టెన్ టేబుల్ తగ్గిపోద్దు అని చేయకూడదు. ఫైవ్ టేబుల్ కూడా ముందు చేయకూడదు. ఇంకా 1000 వరకు చేసేయచ్చు, కానీ ఇంకా పెద్ద నెంబర్స్ వస్తే ఎలా చేయాలో మీకు షార్ట్ కట్ చెప్తాను. ఎస్, దిస్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ ఫర్ 1000 ఫ్రెండ్స్. దిస్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ ఫర్ 1000. అయితే ఇంకా కొంచెం పెద్ద నెంబర్స్ ఇస్తే ఏం చేయాలంటే దీనికి వచ్చిన షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 10 అన్నాడు అనుకోండి. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 10 ఉంది కదా, 10లో 10 ఉంది కదా, అంటే ఒక 2 1 5 వస్తుంది అంతే. మరి అదే క్వశ్చన్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 100 అన్నాడు అనుకోండి. సో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 0 ఉన్నాయి, కాబట్టి 2 2s and 2 5s వస్తాయి ఫ్రెండ్స్. 2 2s and 2 5s, అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 1000 అన్నాడు అనుకోండి. 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 0 ఉన్నాయి, కాబట్టి 2 × 2 × 2 × 5 × 5 × 5. ఓకే, నెక్స్ట్ 10000. ఇలా ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా 10, 100, 1000 ఇలా వచ్చినప్పుడు, మరి మామూలుగా వచ్చినప్పుడు ఎలాగో మనకు చెప్పాం, చేస్తాం మీకు అలాగే. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా చేయొచ్చు. అలాగే కొన్ని కొన్ని లాజిక్స్ ఇంకా మీకు ఉన్నాయి, చెప్తాను వినండి జాగ్రత్తగా. సో 2 × 2 × 2 × 2, ఎందుకంటే 4 0s ఉన్నాయి కాబట్టి 4 2s వస్తాయి, అండ్ 4 5s రిపీటెడ్ మల్టిప్లికేషన్స్తో అవుతాయి ఇలా. సో ఇలా మనకి ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అప్కమింగ్ వీడియోలో మనకి, అప్కమింగ్ వీడియోలో కాదు, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఫామ్ అంటే ఇప్పుడే చెప్తాను చూడండి జాగ్రత్తగా. సో ఎక్స్పోనెంట్ ఫామ్ అంటే ఏంటి లేదండి ఫ్రెండ్స్, చూడండి. ఫర్ సపోజ్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 64 అన్నాను అనుకోండి. మామూలుగా ఏం చేస్తాం? 64 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టూ టేబుల్ కదా, 2 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s అంతా. ఎస్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 64 ఇస్ 2 × 2 × 2 × 2 × 2 × 2 అంతే కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 64 ఇస్ 2 × 2 × 2 × 2 అంటే 6 times రిపీటెడ్ మల్టిప్లికేషన్ అయింది. అదే మీకు ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటంటే సేమ్ ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ చేసేసి ఇక్కడ రిపీటెడ్ గా ఏదైతే డిజిట్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బేస్. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది రిపీటెడ్ గా? 1 2 3 4 5 6 times వచ్చింది. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్. తెలుగులో ఘాతము లేదా ఘాతాంకం అంటారు, దీన్ని భూమి అంటారు. దీన్ని ఏమంటారు? తెలుగులో భూమి అంటారు, ఇంగ్లీష్లో బేస్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ అంటారు, తెలుగులో ఘాతము లేదా ఘాతాంకం అంటారు ఫ్రెండ్స్. సో ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ ఫర్ 64 అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2. ఓకే, అదే ఫైండ్ ద ఎక్స్పోనెంట్ ఫార్మ్ అంటే 2 to the power of 6. సో ఫస్ట్ క్వశ్చన్ చేశాను చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశాను?
ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 36 అన్నాను. 36 కి వచ్చింది మనకి 2 × 2 × 3 × 3 కదా. మరి ఇదే ఎక్స్పోనెంట్ ఫామ్ అడిగాడు అనుకోండి, ఎక్స్పోనెంట్ ఫామ్ అడిగితే లేదా పవర్ ఫామ్ అంటాడు, పవర్ ఫామ్ ఆర్ ఎక్స్పోనెంట్ ఫామ్, ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, ఎక్స్పోనెంట్ ఫామ్ ఏం లేదు, సింపుల్. సో ఒకటి ఇక్కడ రెండు బేస్లు ఉన్నాయి, 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఒక బేస్ ఏమో 2, కానీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్, కాబట్టి 2² × 3 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 ఈస్ బేస్ అండ్ 2 ఈస్ పవర్. సో హియర్ 2 ఈస్ కాల్డ్ ఎస్ బేస్, 3 ఈస్ కాల్డ్ ఎస్ బేస్. హియర్ 2 ఈస్ కాల్డ్ ఎస్ పవర్ అండ్ 2 ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పినట్లున్నా, 50కి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్ ఏం చెప్పుకున్నాం, 2 × 5 × 5. అదే మనకి ఎక్స్పోనెంట్ ఫామ్ కావాలంటే 2 పవర్ ఆఫ్ 1, ఏమీ లేకపోతే పవర్ 1. ఓకే, సింగిల్ అయితే పవర్ 1 అండ్ డబుల్ అయితే పవర్ 2, 3 టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ వస్తే పవర్ 3. అలా చేయాలి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఎక్స్పోనెంట్ ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీప్ వాచింగ్, కంపల్సరీగా మీకు 100% యూజ్ అయ్యే వీడియోస్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ప్రతి వీడియోని 100% ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.